ఏంటంటే బేసిక్గా మేము అడుగుతున్నది ఏంటంటే ఈ ప్రైవేటీకరణ దన్న ఆపండి అని అడుగుతున్నాం. దానికి నేను ముఖ్యంగా పాల్ గారిని చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఆయనకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో ప్రధానమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ రూపాల గారు కానీ వీరందరితో ఆయన కలుస్తుంటారని చెబుతుంటారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తుంటాం. దానివల్ల మేము అడిగేది ఏంటంటే ఇక్కడి ప్రతినిధిగా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ ప్రైవేటీకరణ అంటే స్ట్రాటజిక్ సెక్టరు నాన్ స్ట్రాటజిక్ సెక్టరు డివైడ్ చేశారు, స్టీల్ అంతటినీ నాన్ స్ట్రాటజిక్ సెక్టర్ అన్నారు, మరి కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మాత్రమే ప్రైవేటైజ్ చేస్తున్నారు, మరి సేల్ని ఎందుకు చేయట్లేదు? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఉన్న కంపెనీలన్నీ కలిపి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి వాటిలో కెపాసిటీ పెంచుతున్నారు, మరి అక్కడ కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టరే, ఇక్కడ కూడా నాన్ స్ట్రాటజిక్ సెక్టరే, మరి సవతి తల్లి ప్రేమ ఏంటి అని మేము ప్రశ్నిస్తున్నాం. కరెక్ట్, సవతి తల్లి ప్రేమ మా పక్కన ఒక న్యాయం, మిగతా స్టీల్ ప్లాంట్కి ఒక న్యాయం, ఇది ఎలాగవుతుంది? అసలు న్యాయమే లేదండి. నన్ను అడిగితే నేను మోదీ గారు ఫేస్ ముందే చెప్పా, అమిత్ షా గారికి రూపాల గారికి, ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ 5 మినిట్స్. ఐ స్పోక్ ఇన్ ఇంగ్లీష్. నేను మొదట నేషనల్ స్టీల్ పాలసీ గురించి ఒక నిమిషం మాట్లాడతాను. 2017 భారత ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీని అనౌన్స్ చేసింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 2030 భారతదేశ స్టీల్ ప్రొడక్షన్ కెపాసిటీ 300 మిలియన్ టన్నులను చేయాలి అన్నది. ఇప్పుడు మనకైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 7.3 మిలియన్ టన్స్ ఉంది. ప్రస్తుతం మొత్తం భారతదేశంలో చూసుకుంటే అంటే పబ్లిక్ సెక్టరు, ప్రైవేట్ సెక్టరు, తర్వాత సెకండ్ స్టీల్ కంపెనీస్, లైక్ ఇక్కడ ఉన్న మనకు అనేక స్టీల్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ రాధా టీఎంటీ కానీ, ఇక్కడ ఐ థింక్ సింహాద్రి అన్నది ఒకటి ఉంది, ఇవన్నీ కలుపుకుంటే మొత్తం 122 మిలియన్ టన్నులు ఉంది. కాబట్టి ఇంకా మనం 178 మిలియన్ టన్నుల కెపాసిటీ మన స్టీల్ ప్లాంట్లను పెంచుకోవాలి. ఆ ఉద్దేశంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దగ్గర ఉన్న కంపెనీలు, స్టీల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని 100,000 రూపాయలు పెట్టి వాళ్ళ కెపాసిటీని పెంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. మరి ఒకవైపు అటు ఆ పిల్లవాళ్ళని, ఆ కొడుకుని ఎక్కువ మంచి భోజనం పెట్టి వాళ్ళను బాగా పెంచాలని చూస్తున్నప్పుడు ఇది కూడా ఇంకొక పిల్లవాడే కదా ఈ స్టీల్ ప్లాంట్, మరి దీన్ని ఎవరికో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది సబబు కాదు అని మేము చెప్తున్నాం. కావాలంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా సేల్ ఆధ్వర్యంలో కూడా ఉంచవచ్చు, అది ఒకటి సజెస్ట్ చేశాము మేము. సేల్ ఆధ్వర్యంలో ఉంచి ఈ 100,000 కోట్ల రూపాయలతో మీరు ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నారో అందులో కొంత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా మీరు ఉపయోగిస్తే దాని ప్రొడక్షన్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్ నుంచి 20 మిలియన్ టన్స్కి మనం పెంచవచ్చు. ఎప్పుడైతే దీన్ని 20 మిలియన్ టన్నులకు పెంచామో మీరు ఇంకా ఇవ్వాల్సిన 7,634 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆర్ కార్డు హోల్డర్స్కి వాళ్ళందరికీ కూడా మీరు ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారు మీరు భూమిని ఇవ్వండి మేము ఉద్యోగాలు ఇస్తామని. ఇంకా 7,634 మంది ఈ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు 4వ జనరేషన్. మరి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వచ్చు. వాళ్ళు కోర్టులో పోరాడుతున్నారు, నాతో పాటు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వాళ్ళు కూడా వేస్తున్నారు. అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నది ఏంటంటే ఈ విధంగా సవతి ప్రేమను చూపించకుండా స్టీల్ ప్లాంట్ మనుగడకు మీరు ప్రయత్నం కట్టండి, కాబట్టి ప్రైవేటైజేషన్ చేయకండి అని మళ్ళా ఒకసారి మీ అందరి సమక్షాన, శ్రీ కే పాల్ గారు కూడా ఉన్నారు ఆయన సమక్షాన, ప్రభుత్వానికి మేము చేస్తున్న విన్నపం. తర్వాత ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది కూడా ఒకటి వేశారు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్రైవేటైజేషన్కి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి తేడా కూడా చాలామందికి తెలియట్లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రులు వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఈ పిల్లవాడు పోరాడుతున్నాడు నేను బతుకుతాను నేను బాగున్నాను అని చెప్పి ఈ పిల్లవాడిని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళు ఇతనికి రక్తం కావాలి అన్నారు. అదే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ పిల్లవాడికి రక్తం కావాలి, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ రండి అని అడిగారు. ఇప్పుడు మనం వాట్సాప్లో కూడా చూస్తుంటాం ఎవరికో ఏ నెగటివ్ బ్లడ్ కావాలంటే ఎంతమంది హాస్పిటల్కి వెళ్తారు. అదేవిధంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తే ఈ స్టీల్ ప్లాంట్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి ప్రైవేటైజేషన్కి ఏమాత్రం సంబంధం లేదు. కానీ దీంట్లో కూడా మేము అడుగుతున్నాం ఏంటంటే వీలైతే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వండి. ఆయన ఎలాగైతే చెప్పారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ
తెలంగాణ ప్రభుత్వం కానీ వేరే ఏ ప్రభుత్వం అయినా వచ్చి ముందుకొచ్చి బిడ్ వేస్తే ఆర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ వేస్తే వాళ్ళకి ఇవ్వండి, గవర్నమెంట్ గవర్నమెంట్ అవుతుంది, చాలా సులభం అవుతుంది. సో ఇది ప్రస్తుతం జరుగుతున్న విషయం. ఇప్పుడు ఒక విషయం క్లారిటీ అండి, ఇది అంతా వారి డ్రామా. నేను ఇంటర్నల్ గానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరితో మనం అందరం ఉండడం మన బాధ్యత. ఎందుకంటే మనకు స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ కంపెనీగా ఉండాలి. ఆయనకు కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలు, ఆయన ప్రభావాన్ని ఉపయోగించి ఈ ప్రైవేటైజేషన్ని ఆపండి. దీనికి వెనకాల కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనం అందరం కలిస్తే సులభంగా దాన్ని చేయొచ్చు. అసలు ప్రైవేటైజేషన్ చేయాల్సిన అవసరమే లేదు అని నేను భావించాను. కాబట్టి ఆయన ద్వారా కూడా ఈ ప్రైవేటైజేషన్ ఆగగలిగితే